ఒకరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడి, ఇవాళ సాయంత్రం వరకు నీ దొడ్లు ఎందరు ఉంటారో చూసుకొని, నా దొడ్డు అయితే ఇంటాక్ట్ ఉంది ఆయన మాట్లాడిన తర్వాత. ఇది కూడా అంతే ఉంది. రెండవది, ఈయననేరే బీజేపీలకు జంపు కొడతాడని కాంగ్రెస్లోనే చాలా అనుమానాలు ఉన్నాయి డెఫినెట్గా. ఎందుకంటే ఆయన కేసులు కొలిక్కి వస్తున్నాయి. ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో అది భయంకరమైన కేసు. రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుబడ్డ కేసు, ఆయన తప్పించుకోలేడు కూడా, ఎవరు తప్పించలేరు. కాబట్టి అది మన కింది మీద అయితే ఈయననే బీజేపీలకు జంపు కొడతాడు కేసులు తప్పించుకోవడానికి అని పెద్ద ప్రచారం ఉంది. అందులో భాగంగా నిజంగా జరుగుతున్నది ఏంటంటే, నన్ను ఎవరు డైరెక్ట్ కన్సల్ట్ చేయలేదు, కానీ మా పార్టీలో ఉన్న ముఖ్యులను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం అంతా కన్సల్ట్ చేస్తూ ఉన్నారు. కన్సల్ట్ చేయడంగా స్పష్టంగా చెప్తున్నారు సంఖ్యతో సహా, అన్న మేము 26 నుంచి 33 మంది ఎమ్మెల్యేలు రెడీ ఉన్నాము, మేము కలుస్తాము, ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని చెప్తున్నారు. మరి రేవంత్ రెడ్డి ఓరి తదాస్తి దేవతలు ఉంటారు పైన, మరి అటు నుంచి ఇటు వస్తారో ఇటు నుంచి అటు పోతారో చూద్దాం ఏం జరగబోద్దు. జరగదండి, నేను చెప్పిన కదా బీఆర్ఎస్ బీఆర్ఎస్గానే ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. నెక్స్ట్ సీజన్ నుంచి చూస్తారు కదా కేసీఆర్ ప్రళయ గర్జన, డెఫినెట్గా చూస్తారు. 100% ఉంటే అవకాశం వస్తుంది. ఎందుకుంటేనే అవకాశం వస్తే ఉండరు ఎవరైనా నాకు అర్థం గమ్మత నువ్వు నీకు అంత అమాయకున్నా. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు మీ ఆదేశాలనే మేము పాటించడము, మా సొంత నిర్ణయాలు ఏం తీసుకోలేదని సిఆర్పిసి 141 సెక్షన్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్. వాడు ఎవడా రాధాకిషన్ రావు? డీసీపీ సార్. డీసీపీ నాకు తెలియదు, నీకు అంత తెలుసు సార్ నీకు. రాష్ట్రంలో 100 మంది డీసీపీలు ఉంటారు, వాడు కూడా ఒక్కరి పేరు పట్టుకుని ఉన్నాను అడిగింది నాకు అర్థం కాదు సార్. ఉద్యమ తలా తోకలేని ప్రశ్న అది సార్. ఉద్యమ అసలు ఫోన్ ట్యాపింగ్ ఏదే మీకు పిచ్చి పట్టుకున్నది, కానీ ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటారా రాహుల్? నువ్వు ఇంత పెద్ద సీనియర్ లీడరు. ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. వాడు ఎట్లా తీసుకొచ్చిన రిపోర్ట్ మాకెట తెలుస్తుంది నాకు అర్థం కాదు. వాడు ట్యాపింగ్ చేసిండా, టూపింగ్ చేసిండా, డబ్బులు ఇచ్చిండా, ఇంకేదైనా రహస్య వ్యవస్థ పెట్టుకున్నా, మాకెందుకు తెలుస్తుంది? అదో ఇష్యూ అవా ఇంత సిల్లి? ఆ గవర్నమెంట్ ఎంత సిల్లి ఉన్నదో మీరు కూడా అట్లా తయారైపోయిన పూర్తిగా. వాట్ ఈస్ దట్ నాన్సెన్స్ నాకు అర్థం కాదు. ఫోన్ ట్యాపింగ్ కాదు, పెద్ద ఫినాయిల్ పెట్టి నోలు కడుపుకునే పరిస్థితి తెస్తూ ఉన్నారు. ఎవడో కొందరు బాకగాళ్ళు పని లేక ఫోన్ ట్యాపింగ్ తోకట, ఏం ట్యాపింగ్ అయినా అర్థం కాదు. ఇలా ముఖ్యమంత్రి తరఫున ఇంటెలిజెన్స్ ట్యాపింగ్ చేస్తలేదా అండి? డూ యూ సే దట్? ప్రతి ప్రభుత్వానికి ప్రపంచంలో గూఢచార వ్యవస్థ లేని ప్రపంచమే ఉండదు, ప్రభుత్వమే ఉండదు. వాళ్ళు సమాచార సేకరణ చేసి ప్రభుత్వానికి ఇస్తారు సాయంత్రానికో పొద్దున్న ఎర్లీ మార్నింగ్. ఎవ్రీ మార్నింగ్ ఇంటెలిజెన్స్ కమ్స్ అండ్ బ్రీఫ్ ద చీఫ్ మినిస్టర్ అబౌట్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. చాలా చాలా ఉంటుంది మన దగ్గర. హైదరాబాద్లో పేలుళ్ళు జరిగినాయి, అట్లాంటిది ఏదైనా ఉంటుంది, ఇంకేదైనా ప్రమాదాలు ఉంటాయి, కొన్నిసార్లు కొన్ని విచిత్రమైన దొంగల ముఠాలు వస్తాయి, అట్లాంటివన్నీ కూడా సమాచారం సేకరించి ఇస్తూ ఉంటారు. ఏం చేయాలనో చెప్తారు. దాన్ని బట్టి గవర్నమెంట్ ఏంటంటే వివిధ శాఖల అధికారులకు అప్రమత్తం చెప్పి కల్తీ విత్తనాలు ఉంటుంది, దాని మీద కూడా ఇస్తారు. వాళ్ళు ట్యాపింగ్ చేస్తాడా టూపింగ్ చేస్తాడా మాకేం తెలుస్తుందా? నాకు అర్థం కాదు. నో మినిస్టర్ ఈజ్ కన్సర్న్డ్ విత్ దట్, నో చీఫ్ అసలు కన్సర్న్ ఉండదు. వీఆర్ ఓన్లీ కన్సర్న్ విత్ ద రిపోర్ట్స్ గివెన్ బై ద ఇంటెలిజెన్స్. ద వే ద బ్రాట్ ద రిపోర్ట్ వీ డోంట్ నో. దట్ ఈస్ ప్యూర్లీ ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ ఇంకోటి అండి అదేదో మీరు పెద్ద భ్రమలో ఉన్నారు. పోలీసులు ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినా బాజాబ్తాగా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం, 1869 టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం బాజాబ్తా రాష్ట్ర హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని చేస్తారు. అది పర్మిషన్ లేకుండా చెయ్యరు. ఇది ఇంగితం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. తర్వాత తీసుకున్న దాన్ని డిమాలిజ్ చేయొచ్చు అని కూడా ఉంది ఆ చట్టంలో. ఒక నిర్ణీత వ్యవధి తర్వాత వాళ్ళు సేకరించిన సమాచారాన్ని డిమాలిజ్ చేయొచ్చు అని కూడా అదే యాక్ట్లో ఉంది. ఇది తెలియకుండా అదేదో పెద్ద భయంకరమైన వ్యవహారం అన్నట్టు, దానిలో ఏదో తోకమటం, ఏమేదో కొండందో వెలక పట్టుకున్నాం అన్నట్టు, ఏమి బట్టి ట్రాష్ గ్యాస్ దాంతో ఏమి అయ్యేది మీరు ఆ భ్రమలు ఉండకండి సార్. తెలంగాణ ఉద్యమ సమయంలో 2001 నుంచి 2014 దాకా కేసీఆర్ కుటుంబ సభ్యులకు పారాగన్ చెప్పులు వేసుకోనేటువంటి వ్యక్తులు, అదే సమయంలో డీజిల్ పోసుకుందామన్నా కూడా కారుకు అట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు ఈరోజు లక్షల కోట్లు సంపాదించారు, వాళ్ళ డబ్బునంతా స్వాధీనం చేసుకుంటామని పదే రేవంత్ రెడ్డి చెప్తున్నారు. చాలా సంతోషం, చేసుకోమని వెంటనే అర్జెంటుగా చేసుకోమని చెప్పాలా? పారాగాన్ చెప్పులు లేకుండా నేనుంటున్నా కే రేవంత్ రెడ్డి ఉండేనా ప్రజలకు తెలుసు కదా. పారాగాన్ చెప్పులు లేకుండా ఎవరు అనేది అందరికి తెలుసు కదా దేశంలో. ఎవరు బుక్ కబ్జాదారు, ఎవరు బ్లాక్ మెయిలరు, ఎవరు ఓటుకు నేటి కేసులు పట్టుబడ్డారు, ఎవరు దొంగదందాలు చేసిండ్రు, ఎవరు భూమాఫియా, అందరికి తెలుసు రాష్ట్రంలో. మాకు మాకు పారాగాన్ చెప్పు లేని ఫ్యామిలీ అండి మాది. సార్ శ్రీనివాస్ సార్, సిటీ విజన్ లైవ్. గతంలో రైతులకు ఉచిత ఎరువులు ఒక హామీ ఇచ్చారు మీరు,
చాలా సంతోషపడ్డారు, ఆశపడ్డారు రైతులు. అయితే ఆ నినాదం మళ్ళీ ఈ మధ్య తెర మీద తేవట్లేదు. కాదు బ్రదర్, కాదు బ్రదర్ బేసికల్ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము ఏం చేసినామంటే రైతుకు సహకారం అందించాలా, పెట్టుబడి సాయం చేయాలని మేము ప్రయత్నం చేసినాం. ఆ టైంలో ఏం జరిగిందంటే యూరియా బస్తాలు ఇద్దామని కొంతమంది చెప్పారు, ఒక సలహా. ఇట్ వాజ్ అండర్ డిస్కషన్, నేను ఎప్పుడు చెప్పలేదు, ఇట్ వాజ్ అండర్ డిస్కషన్. తర్వాత అశోక్ గులాటి గారు అని చెప్పి చాలా ప్రామినెంట్ ఆగ్రో ఎకానమిస్ట్, ఈ దేశంలో ఇంటర్నేషనల్ ఫేమస్ కూడా ఆయన, ఢిల్లీలో ఉంటారు, నాకు మంచి ఫ్రెండు. ఆయన నేను అడిగిన, మేము చేద్దాం అనుకుంటున్నాం వితౌట్ ఆ గవర్నమెంట్ సపోర్ట్ ఇలా వ్యవసాయం నడిచే పరిస్థితి లేదు. అనేక దేశాలలో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంది, మన దేశంలో ఉల్టా ఉంది, మా రాష్ట్రంలో మేము చేయాలనుకుంటున్నాం కొత్త రాష్ట్రం అని చెప్పి ఆయన సలహా అడిగిన. ఆయన ఏం చెప్పినంటే, బ్రదర్ నాకు ఇప్పుడు నువ్వు యూరియా బస్తాలు ఇస్తావు, వానాకాలం తెచ్చుకుని నాలుగు మిగిలి ఉంటాయి ఆయన దగ్గర, నువ్వు మొత్తం ఇస్తావు ఈ పంటకు. ఆయన ఏం చేయాలి, ఈ నాలుగు బస్తాలు అమ్ముకుంటాడు మార్కెట్లో, మళ్ళీ దానికి అపఖ్యాతి వస్తుంది. కాబట్టి అట్లా వద్దు, నువ్వు ఎంత ఇస్తావో, నీ స్టేట్ కిట్టి ఎంతవరకు పర్మిట్ చేస్తావో నాకు తెలియదు, నువ్వు చేయదలుచుకున్న సాయం క్యాష్ రూపంలో చేయి. ఏం చేయదలుచుకు, నువ్వు 1000 ఇస్తావా, 2000 ఇస్తావా, 3000 ఇస్తావా, నీ ఇష్టం. కానీ ఆ డబ్బుకు అతను ఓనర్ కావాలి. ఎందుకంటే ఒక ఆయనకు విత్తనాలు పట్టి ఉండొచ్చు, ఒక ఆయనకు ట్రాక్టర్తో దున్నించుకునే అక్కడికి పట్టి ఉండొచ్చు, ఒక ఆయనకు పురుగుల మందులు కొనుక్కునే అక్కడ ఉండొచ్చు. రకరకాల అవసరాలు ఉంటాయి రైతులకు, వేరియేషన్ ఉంటుంది. కాబట్టి నువ్వు ఇచ్చే కాడికి క్యాష్ ఈ బస్తాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళు అమ్మేసుకొని, అవసరం లేని వాళ్ళు అమ్మేసుకొని, ఇవన్నీ ఇబ్బంది జరుగుతుందండి అని చెప్తే, ఎరువు బస్తాలు దానాడే ఫుల్ స్టాప్ చేసినాం. తర్వాత రైతు బంధు పేరు మీద ఈ స్కీమ్ ప్రారంభించినాం. కానీ దీన్ని కొంతమంది చిల్లరగాళ్ళు సోషల్ మీడియాలో పెట్టి, బస్తాలు ఇస్తానం ఏమైంది, బస్తాలు ఇస్తానం ఏమైందని, మేము ఇది రైతు బంధు బయట బస్తాలు రెండు ఇస్తామని చెప్పినామా? బస్తాలకు బదులుగా ఇస్తున్నదే రైతు బంధు. దాంతో ఎవ్వరికి అవసరం, ఒక ఆయన విత్తనాలు కొనుక్కుంటాడు, ఒక ఆయన పురుగుల మందు కొనుక్కుంటాడు, ఒక ఆయన ఎరువులు కొనుక్కుంటాడు, ఒక ఆయన ట్రాక్టర్ దున్నకానికి పెట్టుకుంటాడు, ఒక ఆయన నాటేయించుకోవడానికి పెట్టుకుంటాడు. రకరకాల అవసరాలు ఉంటాయండి. ఆయన అవసరాన్ని బట్టి ఆ డబ్బును ఆయన వాడుకుంటా ఉన్నాడు. దాని ఫలితమే మనం 3 కోట్ల పైచిల్ టన్ల ధాన్యం పండించినాం, పంజాబ్ను తలదన్నాం. మీరు అడిగింది మంచి క్వశ్చన్, అది నాకు కూడా ఇక్కడ చెప్పాను అండి. మీ క్వశ్చన్ ద్వారా ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. మీరు ఇండస్ట్రీస్ తమిళనాడుకి వెళ్ళిపోతున్నాయి అని చెప్తున్నారు, అయితే ముఖ్యమంత్రి చెప్తారు 13 ఇండస్ట్రీస్ గుజరాత్కి తీసుకెళ్ళడానికి మోదీ ట్రై చేస్తున్నారు, ఇన్క్లూడింగ్ టెస్లా. దాని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు సార్? ఇటువంటి చాతగాని ముఖ్యమంత్రి గుజరాత్ పోతాయి, తమిళనాడు పోతాయి, కేరళకు పోతాయి, ఆంధ్ర పోతాయి, ఇంకేంది ఎక్కడ పోమ్మా? మీరే చెప్తున్నారు, మీ క్వశ్చన్లే ఆన్సర్. అది ఈయన ఏం చేస్తున్నాడు మరి? టెస్లా బిస్లా అంతా మోడీ అనుకుని పోతా ఉంటే ఈయన ఏం చేస్తున్నాడు? మోడీ అడ్డం పడ్డా మేము తెచ్చినామమ్మా కొన్నిటిని, లైక్ ఫేస్బుక్. ఆయన ఇంటర్నేషనల్ లాబీస్లను పెట్టి చాలా ప్రయత్నం చేసిండు అహ్మదాబాద్ తీసుకుపోదామని. మేము అంతకన్నా పై ఎత్తుగడ వేసి దాన్ని ఇక్కడ తెచ్చినాం. మోడీ తట్టుకొని మేము ఒక 4-5 పరిశ్రమలు పెద్ద పెద్ద తెచ్చినాం ఇక్కడికి. సార్ ఇక్కడ సార్ మీరు మొన్న మెదక్లో మాట్లాడుతూ టైం కాగాలే సుమా, మళ్ళా ఈ సీన్ ఇచ్చేది మళ్ళీ అదో కథగా.